సికింద్రాబాద్ వైఎంసీఏలో ఘనంగా నిర్వహించిన స్పెక్ జాబ్ మేళా. కరోనా నేపథ్యంలో ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారో వారికి అండగా నిలిచిన స్పెక్ జాబ్ సిబ్బంది ఈరోజు సికింద్రాబాద్ వైఎంసీఏలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. అభ్యర్థుల అప్లికేషన్లు మాకు అందాయని స్పెక్ అబ్రహం మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమం వైఎంసీఏ మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రతి నెల నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు భారీ సంఖ్యలో రావడం జరిగింది. ఒక ఆర్గనైజేషన్గా వైఎంసీఏతో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. వివాహ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాం. అయితే మేము ఏం నోటీస్ చేసామంటే చాలామంది ఉద్యోగాల విషయంలో సతమతం అవుతున్నారని ఆలోచించి ఉద్యోగాల కోసం కూడా ఇక జాబ్ పోర్టల్ రూపొందించడం జరిగింది. ఈరోజు ఇంచుమించు 500 మందికి ఇక్కడ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఒక 20 కంపెనీలు వచ్చాయి. ఈ 20 కంపెనీలు కూడా వాళ్ళ అనుబంధ సంస్థల ఇంచుమించు 100 కంపెనీలతో పనిచేస్తాయి. 100 కంపెనీలకి రిక్వైర్మెంట్ ఉన్న జాబ్స్ని ఇక్కడ ద్వారా తీసుకుంటారు. ఇదే ఇంకా ముందు కూడాను ఒక 50 నెక్స్ట్ మంత్ కల్లా ఒక 50 సంస్థలతో ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆశిస్తున్నాం. మేము టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నాము. మాకున్న వనరుల పరిమితిని బట్టి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాం. ప్రతి డిస్టిక్లో కూడాను ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రతి డిస్టిక్లో కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఒక జాబ్ మేళా ప్రతి నెల నిర్వహించే విషయంగా కూడా పనిచేస్తున్నాం. కొన్ని ఎన్జిఓలు సహకరిస్తాను వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. తప్పనిసరిగా మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుతున్నాం. యూ హ్యావ్ టు స్టార్ట్ ఏ జాబ్. ఇక్కడికి వచ్చిన కంపెనీలు కొన్ని ఈవెన్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు కూడాను ఇంటర్న్షిప్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదువుకునేదానికి అవకాశం కల్పించే సంస్థలు వచ్చాయి. తల్లిదండ్రులతో మీద ఆధారపడకుండా వారంతటి వారు ఈ యొక్క ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకునే అవకాశాలు కల్పించారు. ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కూడాను థర్డ్ ఇయర్ ఫైనల్ ఉన్న వాళ్ళు కూడా 3-4 అవర్స్ వర్క్ చేస్తూ దే కెన్ ఎర్న్ దేర్ ఓన్ మనీ, వాళ్ళ యొక్క స్వయం ఉపాధిని కల్పించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కూడా తీసుకువెళ్లాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలు చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, వారందరూ కూడా మాతో కలిసి పనిచేయాల్సిందిగా ఈ యొక్క వేదిక ద్వారా కోరుతున్నాం. థ్యాంక్యూ. నిరుద్యోగుల కోసం, రీసెంట్గా పాస్ అయిన వారి కోసం, వారి ఉద్యోగాల విషయమై ఒక 20 సంస్థలతో మాట్లాడి ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ ఎస్ అబ్రహం. ఈ యొక్క సంస్థ సీఈఓగా వర్క్ చేస్తున్నాము. ఇక్కడ నగరంలోని వైఎంసీఏ సంస్థ సహకారంతో నగరం నడిబొడ్డులో ఉంది కాబట్టి నిరుద్యోగులు రావడానికి, అదేవిధంగా ఉద్యోగావకాశాలు కల్పించేటటువంటి ఆర్గనైజేషన్స్ కూడా రావడానికి ఈజీగా ఈ ఏర్పాటు చేసాం. ఉద్యోగాలు ఏర్పాటు చేసే సంస్థల నుంచి కూడా మేము ఏ విధమైన రుసుము తీసుకోకుండా ఫ్రీగా ఈ ఫెసిలిటీ కండక్ట్ చేసాం. అదేవిధంగా ఉద్యోగాల కోసం చూసిన వాళ్ళు, ఎవరైతే రీసెంట్గా జాబ్లు పోగొట్టుకున్న వాళ్ళు, మరి ముఖ్యంగా టీచర్స్ కూడాను దే కెన్ మూవ్ ఫర్ ఏ డిఫరెంట్ జాబ్. వివిధ రకాలైన జాబ్లు అందుబాటులో ఉన్నాయి, కొత్త జాబ్లు అందుబాటులోకి వచ్చాయి. కరోనా సందర్భంగా, ఈ లాక్డౌన్ సందర్భంగా చాలా కంపెనీలు కూడాను దే హ్యావ్ చేంజ్ దేర్ ప్యాటర్న్. కాబట్టి ఈ కొత్త జాబ్స్కి అవగాహన కల్పించడం కోసం ఉద్యోగాలు ఎవరైతే చూస్తున్నారో వారిని ఉద్యోగాలు ప్రొవైడ్ చేసేవారిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అన్ని ఎంటైర్ మీడియా సపోర్ట్ అస్ వెరీ వెల్. అన్ని పేపర్లోనూ, న్యూస్ ఛానల్స్లోనూ ఈ యొక్క కార్యక్రమం తెలియజేయడం ద్వారా చాలామంది వచ్చారు. వీఆర్ ఏబుల్ టు సీ అరౌండ్ 500 పీపుల్ హియర్. మేము ఒక 300,000 మందిని రీచ్ అయ్యాం త్రూ ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా. చాలా సంస్థలు, హెచ్సిఎల్, హెచ్డిఎఫ్సి, కార్వి, హెరిటేజ్, అంతేవిధంగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చాయి. వాళ్ళు కూడాను ఫ్రెషర్స్ కోసం, సీనియర్ పీపుల్ కోసం కూడా రిక్వైర్మెంట్ ఉందని చెప్తూ వచ్చారు. అయితే ఈ కరోనా కారణంగా ఒకరినొకరు కలవలేని పరిస్థితి